హైదరాబాద్ లోని హైటెక్ సిటీ నోవాటెల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. మరో మహిళ తలకు తీవ్రంగా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. రాంగ్ రూట్ లో వచ్చిన బీఎండబ్ల్యూ కారు బుల్లెట్ బైక్ ను ఢీకొట్టింది. మధ్యమతిలో డ్రైవర్ కారు నడిపినట్టు తెలుస్తోంది. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ రోడ్డు ప్రమాదం మరొక ముందే మరో రోడ్డు ప్రమాదం సంభవించిన మాదాపూర్ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి కానమేటు చివరాస దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద టూ వీలర్ కు ఢీకొట్టడంతోనే టూ వీలర్ నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఇది చూసినట్టయితే బీఎండబ్ల్యూ కార్ ఏదైతే ఉందో ఈ కారు వస్తున్నటువంటి పరిస్థితులతో మాత్రం రాంగ్ రూట్ లో వచ్చి ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టడంతోనే తను అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. తన సోదరికి లీజాకు కూడా తీవ్రంగా గాయాలుగా స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎంత స్పీడ్ లో వచ్చాడని మనం చూడొచ్చు. ఒక బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బండికి రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టడంతోనే దాని కలర్ కూడా బండికి అంటున్నట్టు పరిస్థితి. ఇంత ఫోర్స్గా లోపలికి వెళ్ళిపోయిన ఢీకొడితే లోపలికి వెళ్ళిపోయినదంతా ఎంత స్పీడ్లో ఉన్నాడని కూడా అర్థమవుతుంది. మధ్య మతలో తిను ఓ వాహనం నడుపుతుందని ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. తనకు మళ్ళీ చూసినట్టయితే కూడా మందు తాగాడా లేదని కూడా చెక్ చేసినప్పటికీ కూడా 180 వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పాయింట్స్ 180 పాయింట్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మనం చూసినట్టయితే కారుకు ఉన్నటువంటి పరిస్థితి బెలూన్స్ ఏదైతే ఉన్నాయో బెలూన్స్ మొత్తం ఓపెన్ అయిన పరిస్థితి మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఓపెన్ చేసి చూసాం. ఇది కారు స్టీరింగ్ దగ్గర ఉన్నటువంటి బెలూన్ కూడా ఓపెన్ అయింది, పక్కన ఉన్నటువంటి బెలూన్ కూడా ఓపెన్ అయింది. ఈ రెండు బెలూన్స్తో పాటు కూడా సైడ్ల పాయింట్ ఏదైతే ఉన్నాయో ఈ బెలూన్స్ ఇవి కూడా సేఫ్గా ఉండడానికి ఉన్నటువంటి బెలూన్స్ కూడా ఓపెన్ కావడంతోనే తినుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం లైట్గా స్వల్పంగా గాలిగా ఉంటుంది. తను బయటకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ లోపల చూస్తే మొత్తం ఎంత స్పీడ్లో వచ్చాడని కూడా అర్థమవుతుంది. ఎంత ఇంత దారుణంగా ఢీకొట్టాడని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం తను హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా తను బ్రతకలేకపోయినాడు. కనుక మనము చూసినట్టయితే ఆ ద్విచక్ర వాహనం మీద వస్తున్నటువంటి వాళ్ళు కరెక్ట్గానే వస్తున్నారు, వాళ్ళు నార్మల్గానే వస్తున్నారు. వీళ్ళు రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. వెనకాల కూడా బెడ్లు ఇవన్నీ చూసినట్టయితే ఎంత వీళ్ళు చూడవచ్చు. సంపన్నులంతా వీళ్ళు ఈ విధంగా లావేష్గా వెళ్తున్నటువంటి పరిస్థితి, మద్యం సేవించి ఇట్లంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అమాయకులు మాత్రం టూ వీలర్ మీద వెళ్తున్నాం, వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. అంటే ప్రతి చోట కూడా వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతోనే వీళ్ళ నిర్లక్ష్యంతోనే అమాయకుల ప్రాణాలు హరి అనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. కానీ మనం చూసినట్టయితే వీళ్ళు సేఫ్గా ఉండాలంటే, ఇతరులు సేఫ్గా ఉండాలంటే వీళ్ళు కరెక్ట్గా వాహనం నడిపితే మాత్రం ప్రాణాలు రక్షించబడతాయి. కనుక వీళ్ళు నడుపుతున్నటువంటి ర్యాష్ డ్రైవింగ్ వలన ఇతరులు చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కేవలం టూ వీలర్కి ఢీకొట్టాడు. ఆ టూ వీలర్కు ఢీకొట్టిన తీరు చూస్తే వాళ్ళు ఎంత స్పీడ్లో ఉన్నారనేది కూడా అర్థం. ఇప్పుడు టూ వీలర్ ఇది మనం చూసినట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉందో నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ కారు ఢీకొట్టినటువంటి కారుకు ఇదే వాహనం, ఈ వాహనాలకి ఆ కారు ఢీకొట్టినటువంటి పరిస్థితి బీఎండబ్ల్యూ ఢీకొడితే ఈ విధంగా మారిపోయింది. కనుక ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఘటన మరొక ముందే ఇదో ఘటన. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఘటనలో కూడా మరి అంత ర్యాష్ డ్రైవింగ్లో వచ్చి కింద నిలబడ్డ వారి పైన కూడా పడతాం చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు వస్తున్నటువంటి సాఫీకి వస్తున్న తరుణంలోనే రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిన దాంట్లో కూడా అభిషేక్ ఆనంద్ చనిపోయినట్టు పని చూస్తాం. కనుక ఇవన్నీ చూసినట్టయితే ఇక్కడ కేవలము సంపన్నుల వాళ్ళకి సంబంధించినటువంటి చూస్తే మాత్రము హై ఎండ్ కార్లు ఏదైతే ఉన్నదో వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు. ఎందుకంటే బెలెన్స్ ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళ బెలెన్స్లో వాళ్ళకు రక్షణ కవచంగా మారుతుంది. కానీ ఇతరులు ఎవరైతే ఉన్నారో మామూలు అమాయక ప్రజలు మాత్రము చనిపోతున్నట్టు పరిస్థితి మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళకు ఎటువంటి కఠినంగా వ్యవహరిస్తారని కూడా చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ భవిష్యత్తు ఇటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళపైన కఠినంగా శిక్షలు వేస్తారా అనేది కూడా మనం చూడాలి. కెమెరా నాగరాజ్తో దుర్గేష్ టీఫై.